దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో మనము గమనిస్తూ ఉంటున్నాము. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని అనే మాటను. పిల్లలు, ఇక్కడ దేవుని ప్రజలను గురించి వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను అనుసరించడము మానుకుంటా వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను ఎవరైతే అనుసరిస్తారో వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను అనుసరించడము మానుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారో వారికి అనుగ్రహించబడే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను అనుసరించడం ఏమాత్రము మానుకోకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను అనుసరించి మనము నడుచుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంది ఆజ్ఞ అంటే, మీరు కానా దేశము చేరిన తర్వాత ఎక్కడంటే అక్కడ బలిపీఠాలు కట్టి నాకు బలి అర్పించకూడదు. నేను నివాస స్థలముగా ఏర్పరచుకునే స్థలానికే మీరు రావాలి, అక్కడే మీ బలులు దహన బలు అర్పించాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తా వచ్చాడు. దేవుడిచ్చినటువంటి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న సొలొమోను చేసినట్లుగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. సొలొమోను రాజుగా చేయబడిన తర్వాత ఇశ్రాయేల్ అందరిని సమకూర్చుకుని గిబియోనుకు వెళ్ళాడు. అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉంది, అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. అంటే ఇశ్రాయేలీయులు కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పిన ప్రకారం నిర్మించారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వేస్తూ వచ్చారు. అయితే కానాను చేరిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారము మరి గిబియోన్లో ఉన్నట్లుగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మరి అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. ఇప్పుడు సొలొమోను మరి తాను నివాసం ఉంటున్నటువంటి యెరూషలేములో అప్పటికింకా మరి మందిరం కట్టబడలేదు. ఆ యెరూషలేము పట్టణములు ఎక్కడో ఒక చోట బలిపీఠం కట్టేసుకుని మరి తాను ఆ బలిపీఠం మీద బలి అర్పించవచ్చు, కానీ అలా చేయలేదు. గిబియోన్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఉంది కాబట్టి తాను యెరూషలేము నుండి గిబియోన్కి వెళ్ళాడు. అక్కడ మరి బలిపీఠం మీద ఏం చేశాడంటే బలి అర్పిస్తా వచ్చాడు. అంటే ఇప్పుడు సొలొమోను దేవుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞకి ఏం చేస్తా వచ్చాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వ్యక్తిగా సొలొమోను ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ గిబియోన్లో స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలో కోరుకో, దాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు. సొలొమోను ఏం కోరుకున్నాడు, వివేకం గల హృదయాన్ని ఇమ్మని చెప్పి దేవుణ్ణి అడిగాడు. సొలొమోను అడిగిన ప్రకారం దేవుడు ఏం చేశాడంటే వివేకం గల హృదయాన్ని ఇచ్చాడు. దానితో పాటు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా సొలొమోనుకి ఇచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటా వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి ఏది కావాలో దాన్ని అతనికి అనుగ్రహించాడు. ప్రియులారా, మన జీవితంలో
మనకు కూడా కొన్ని అవసరతలు ఉంటాయి, మనకు కూడా కొన్ని కావలసినవి ఉంటాయి. మనకు కావలసిన వాటిని ప్రభు మనకి ఇవ్వాలంటే మనము సొలొమోను వల్ల ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే వారంగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే వారుగా ఉంటారో వారికి కావలసిన వాటిని దేవుడు వారికి ఇచ్చేవాడుగా ఉంటాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో ఒక సందర్భం రాయబడుతూ వచ్చింది. ఏంది ఆ సందర్భం అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2 శిష్యులను మరి ఒక గ్రామానికి పంపించాడు. ఆ గ్రామంలో ఉన్న కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పి మరి తన యొద్దకు తోలుకొచ్చేదాని కొరకై తన శిష్యుల 2 పంపినట్లుగా మనము గమనించవచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకి ఏది కావాలి అంటే ఆ సందర్భంలో ఒక గాడిద కావాలి. ఏం కావాలి? గాడిద. ఎందుకంటే గాడిద మీద ఎక్కి యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభువునకు ఒక గాడిద అవసరమై ఉంది. ప్రభువునకు గాడిద అనేది కావాలి. తనకు కావలసినటువంటి ఒక గాడిదను తీసుకొచ్చేదాని కొరకై తన శిష్యుల్లో 2 ప్రభు పంపించాడు. వారు ఏం చేస్తా వచ్చారంటే ప్రభు ఆజ్ఞాపించినట్లు చేసినట్లుగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఆజ్ఞాపించినట్లుగా వారు చెప్పినట్లు రాయబడి ఉంది. గమనించండి, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు చేశారు అంటే ప్రభు ఆజ్ఞాపించినట్లుగా వారు వెళ్ళారు. వెళ్ళి ఆ గాడిదను విప్పుతా ఉన్నారు. అక్కడున్న వాళ్ళు అడిగారు, ఎందుకు విప్పుతున్నారు అని చెప్పి. వాళ్ళు ఏం జవాబు చెప్పారు? ప్రభు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పారు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పి చెప్పారు. అంటే ప్రభు ఆజ్ఞాపించినట్లు చేశారు, ప్రభు ఆజ్ఞాపించినట్లు చెప్పారు. అంటే ప్రభు ఏ కార్యమైతే చేయమని చెప్పాడో ఆ కార్యాన్ని వాళ్ళు చేశారు. ప్రభు ఏ మాటలైతే పలకమన్నాడు ఆ మాటలే వారు పలికారు. అంటే కార్యముల విషయంలో అలాగే మాటల విషయంలో ప్రభు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు నడుచుకున్నారు. ప్రభు ఏ కార్యం చేయమన్నాడు ఆ కార్యం చేశారు. ప్రభు ఏ మాటలు పలకమన్నాడు ఆ మాటలు వారు పలుకుతా వచ్చారు. ఆ విధంగా వారు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా నడుచుకుని ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మరి నడుచుకుని ప్రభువునకు కావలసినటువంటి గాడిదను ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు కావలసిన గాడిద పిల్లని ఏం చేశారు? ప్రభు దగ్గరకు తెచ్చారు. ప్రియులారు గమనించండి, ప్రభు యొక్క ఆజ్ఞకు వారు లోబట్టడం ద్వారా, ప్రభు యొక్క ఆజ్ఞకు వారు విధేయత చూపించడం ద్వారా మరి ప్రభువునకు ఏది కావాలో దాన్ని ప్రభువునకు వారు ఇవ్వగలుగుతా వచ్చారు. అంటే ప్రభు యొక్క అవసరత వారి ద్వారా ఏం చేయబడింది? తీర్చబడింది. ప్రియులారు మన జీవితంలో ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం లోబడే వారంగా ఉంటే, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనం చేసేవారంగాను, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనం మాట్లాడేవారంగా మనం ఉంటే మన ద్వారా ప్రభు యొక్క అవసరం తీర్చబడుతుంది. మన ద్వారా ప్రభుకి ఏది కావాలో అది ప్రభువుకి అనుగ్రహించబడుతుంది. అంటే మన ద్వారా ప్రభు యొక్క అవసరత ఏమవుతుందంటే తీర్చబడుతుంది. అంటే మనము ప్రభువునకు కావలసిన దాన్ని ఇచ్చిన వారం అవుతాము. కాబట్టి ప్రియులారు మనము దేవుని యొక్క మరి ఆజ్ఞలకు లోబడే వారంగా ఉండాలి. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము, సొలొమోను దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. అలా చేయటం ద్వారా మరి తనకు ఏది కావాలో దాన్ని ప్రభువు ద్వారా పొందాడు. అలాగే శిష్యులు, ఆ 2 శిష్యులు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా చేసి ప్రభువునకు ఏది కావాలో దాన్ని ప్రభువునకు ఇవ్వగలుగుతా వచ్చారు. ప్రియులారా మన జీవితంలో కూడా మనం ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనము నడుచుకుంటే, ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకుంటే మనకు ఏది కావాలో అది ప్రభు ద్వారా మనకు ఇవ్వబడుతుంది. అలాగే మనం ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడే వారంగా ఉంటే ప్రభువునకు ఏది కావాలో అది మరి
మన ద్వారా ప్రభువునకు ఇవ్వబడుతుంది. అంటే మనము ప్రభునకు కావలసినటువంటి వాటిని ఇవ్వగలిగే స్థితిలో మనం ఉంటాము. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడి జీవించాలి. ప్రియులారా, మన జీవితంలో మరి గడిచిన కాలం అంతట్లో ఎన్ని పర్యాయములు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించే విషయంలో, దేవుని యొక్క మాటకు విధేయత చూపించే విషయంలో తప్పిపోతా వచ్చామో ఆ సందర్భాలన్నిటి విషయమై ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మనం సరిచేసుకోవాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో వారికి కావలసిన వాటిని ప్రభు వారికి ఇస్తాడు. ఎవరైతే ప్రభు యొక్క ఆజ్ఞలు లోబడతారో వారు ప్రభునకు కావలసిన దాన్ని ఇచ్చే స్థాయిలోనికి ఎదుగుతారు అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం ఏమాత్రం మానుకోకుండా మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మీ ప్రజలంగా మేము మీ ఆజ్ఞలను అనుసరించడం ఏమాత్రము మానుకొనక మీ ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారంగా ఉండి మాకు కావలసినటువంటి వాటిని మేము మీ ద్వారా పొందుకోవడానికి, మీకేదైతే కావాలనో దాన్ని ఇచ్చే స్థాయిలోనికి మేము ఎదగడానికి మాకు మీ కృపనివ్వమని మీకు మనవు చేస్తూ ఉంటున్నాం. దేవా, మీరు మమ్మల్ని స్థిరపరచి దేవా మాకు మేలు కలగచ్చేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.